So friends, if you are doing this, it is simple. You Pixellab app. I open it. So I simply open it. So open it. Simple. You can fonts available. So I fonts available. So if you use it, fonts available. Normal fonts are there. You stylish fonts are so stylish fonts అదేలానో మేము మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో మేము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏం లేదు చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు సో మీరు ఫస్ట్ పిక్సెల్ యాప్ ని అయితే క్లోజ్ చేసుకోండి సో క్లోజ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా నేను ఒక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను స్ట్రెయిట్ గా దాన్ని ఫ్రెష్ చేయండి మీకు వెబ్‌సైట్ అయితే ఇలా రావడం జరుగుతుంది క్రోమ్ బ్రౌజర్ లో సో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా వెరైటీ ఫాంట్స్ ఉంటది కావండి ఇక్కడ చూసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా ఇక్కడ కనిపిస్తుంటది మీకు హర్రర్ లో కావాలంటే హర్రర్ మీకు దేంట్లో కావాలంటే దాంట్లో ఉంటుంది సో నేను సింపుల్ గా హర్రర్ లో కావాలనుకుంటున్నాను ఫాంట్స్ సో హర్రర్ లో తీసుకుంటాను సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నేను సింపుల్ గా నేను వేరియేటిగా మీకు చూపిస్తాను సో నేను ఇప్పుడు ఈ ఫాంట్స్ కావాలనుకుంటున్నాను నేను చిల్ బ్లోడ్ అని సో సింపుల్ గా నేను చిల్ బ్లోడ్ యాప్ దీని అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి రైట్ సైడ్ లో సింపుల్ గా డౌన్లోడ్ బటన్ మీద ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెష్ చేసిన తర్వాత సింపుల్ గా డౌన్లోడ్ మీద ఫ్రెష్ చేయండి సో డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీ యొక్క ఫైల్ మేనేజర్ లో అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ సో సింపుల్ నేను ఫైల్ మేనేజర్ లో వెళ్ళిపోతాను సో వెళ్ళిపోయిన తర్వాత సింపుల్ గా ఫైల్స్ లో వెళ్ళిపోండి అండ్ మనం క్రోమ్ బ్రౌజర్ లో డౌన్లోడ్ చేసినాం కాబట్టి మనకు అది క్రోమ్ బ్రౌజర్ లో రావడం జరుగుతుంది సో సింపుల్ గా డౌన్లోడ్ మీద ఫ్రెష్ చేద్దాం సో డౌన్లోడ్ మీద ఫ్రెష్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చాలా అయితే చాలా డౌన్లోడ్ చేశాను సో కానీ నేను ఇక్కడ చూసుకోవచ్చు చిల్ బ్లోడ్ జిబ్ అని కనిపిస్తుంది సో నాకు ఇది కావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని పిక్సెల్ యాప్లో ఎలా యాడ్ చేయాలో మేము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏమి లేదు సింపుల్ దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయండి చాలామంది క్లిక్ చేసి ఇక్కడ చేస్తే ఎగ్జిటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని నొత్తాలి సో ఇప్పుడు మనకి చాలా అంటే రాదు సో సింపుల్గా మనం నా మొబైల్లో అయితే ఇది రెడ్మీ మొబైల్ కాబట్టి నేను సింపుల్గా ఫ్రెష్ చేస్తాను మధ్యలో ఫ్రెష్ చేయగానే ఇది చూడండి ఎగ్జిటెడ్ ఫైల్స్ టూ అని కనిపిస్తుంటుంది సో సింపుల్గా దాన్ని ఫ్రెష్ చేయండి అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది సో దీన్ని ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి నేను సింపుల్గా ఈ యొక్క జిప్ని అయితే నేను మై ఫొటోస్లో పెడతాను సో మై ఫొటోస్లో పెట్టేసి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్ సో చేసిన తర్వాత ఇక్కడ మీకు చిల్ బ్లోడ్ అని రావడం జరుగుతుంది సో దాన్ని క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క పిక్సెల్లాబ్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఫాంట్స్లో అయితే వెళ్ళిపోదాం సో ఫాంట్స్లో ఇక్కడ చూడండి మీకు నార్మల్ అవి ఉన్నాయి మీకు అలాంటివి ఏం లేవు స్టైలిష్ ఫాంట్స్ అయితే ఇప్పుడు దాన్ని ఎలా యాడ్ చేయాలో మేము మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ సో సింపుల్గా మై ఫాంట్స్లో వెళ్ళిపోండి సో మై ఫాంట్స్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుండేది ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఇక్కడ టీ అని ఉంటుంది ప్లస్ ఐకాన్ ఉంటుంది సో దీన్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా నేను దేంట్లో అయితే చేశాను అంటే మై ఫొటోస్లో చేశాను కాబట్టి మై ఫొటోస్ ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చిల్ బ్లోడ్ అని కనిపిస్తుంది కదా సో చిల్ బ్లోడ్ దీన్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెష్ చేసిన తర్వాత క్లిక్ చేయండి అండ్ ఇక్కడ యాడ్ సెలెక్టెడ్ వన్ అని కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు అది ఇప్పుడు చూపించాను కదా చిల్ బ్లోడ్ అని అదైతే ట్యాక్స్ రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎంత స్టైలిష్గా ఉందంటే మీకు ఎలా కావాలంటే అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలంటే అలా ఏం కావాలంటే అది మంచిగా క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ షార్ట్స్ అన్ని సింపుల్గా ఫ్రెష్ చేస్తాను ఇక్కడ చూడండి న్యూ ట్యాక్స్ అని సో మనకి ఇలా స్టైలిష్గా ట్యాక్స్లు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై లవ్లీ ఫ్రెండ్స్